Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ABN ఛానల్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురు APCID దర్యాప్తు షురు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే రీతిలో వ్యవహరించారని APCID ఆయన్ను అరెస్ట్ చేయడం తెలిసిందే. దీంతో సుప్రీంకోర్టులో రఘురామ కృష్ణరాజు తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేసి షరతులతో కూడిన బెయిల్ మీద ఇటీవల ఆర్మీ హాస్పిటల్ నుండి రిలీజ్ అయి ప్రస్తుతం ఢిల్లీలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఆయనపై APCID ఎఫ్ఐఆర్ నమోదు చేసిన క్రమంలో TV5 అదే రీతిలో ABN ఛానల్ అనే మీడియా సంస్థల భాగస్వామ్యం ఉన్నట్లు, వారితో కుట్ర పనినట్లు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా రఘురామకృష్ణరాజు వ్యవహరించారని ఎఫ్ఐఆర్లో రెండు మీడియా సంస్థల పేర్లను పొందుపరచడం జరిగింది. ఇలాంటి తరుణంలో సుప్రీంకోర్టులో APCID విచారణకు సంబంధించి స్టే ఇవ్వాలని ABN ఛానల్ పిటిషన్ వేయగా ఈ విషయంలో తాము కలగజేసుకునే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో APCID TV5 అదేవిధంగా ABN ఛానల్స్తో పాటు రఘురామకృష్ణరాజును విచారించడానికి రెడీ అవుతోంది. మరోపక్క ఇటీవల షరతులతో కూడిన బెయిల్తో బయటకు వచ్చిన రఘురామకృష్ణరాజును విచారించాలని అనుకుంటే 24 గంటల ముందు నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలిపింది. పరిస్థితి ఇలా ఉండగా మీడియా సంస్థలను విచారించడానికి సుప్రీం నుండి ఎటువంటి అడ్డంకి లేకపోవడంతో APCID విచారణ ఏ విధంగా వ్యవహరిస్తోంది అన్నది ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు సస్పెన్స్గా మారింది.